सिद्धो काफी तीसको नाकु तो मम्मी तागलन लेतो रेस तो पिल्ललु बाधपड़ते तल्ली की तेलिसिपोतुंदि मीकु ऊह तेलियनप्पुडे मीरु पड़े बाधलेंटो तेलुसुकोनि परिष्करिस्तां कानी इप्पुडु नीकु ऊह तेलुसु परिष्करिंचुकोगल शक्ति उंदि अयिना नुव्वु बाधपड़ुतुन्नावनि नाकु अर्थमवुतोंदि अदेंटो नीलोने दाचुकोनि बाधपड़कु नातो चेप्पु చెప్పడానికి లేదు మమ్మీ మనసు బాగాలేదు వదిలే ఎలా వదిలేమంటావురా నువ్వు నా కొడుకువి రెండు మూడు రోజులుగా చూస్తున్నాను నువ్వు సరిగా ఎవర్తోనూ మాట్లాడడం లేదు సమయానికి అన్నం కూడా తినడం లేదు నీలో నువ్వే బాధపడుతున్నావు సమస్యని చెప్పుకుంటేనే కదరా పరిష్కారం ఏదో దొరుకుతుంది చెప్పు సిద్ధు అత్తయ్య అంత ప్రేమగా అడుగుతుంటే ఇంకా ఎందుకు దాస్తావ్ ఎలా చెప్పమంటావ్ అమ్మ స్వప్న వాడు చెప్పలేకపోతున్నాడు నీకు తెలుసు కదా పోని నువ్వైనా చెప్పు ఏం జరిగిందో మీకు తెలుసు కదా అత్తయ్య సిద్ధుకి ఎప్పుడు బిజినెస్ గురించి ఆలోచన అని స్వప్న ఉన్న బిజినెస్ ని ఇంకా డెవలప్ చేయాలి ఇండియాలోనే మన గ్రూప్ నెంబర్ 1 కావాలి అని రోజు నాతో చెప్తుంటాడు అదే క్రమంలో ఒక బిజినెస్ డీల్ కుదుర్చుకున్నాడు అనుకున్నది అనుకున్నట్టు జరుగుంటే 1000 కోట్ల ప్రాఫిట్ వచ్చేది ఏమైందిరా అందులో ఏమైనా ప్రాబ్లం వచ్చిందా అదే మమ్మీ ఆ ప్రాజెక్ట్ కోసం డీల్ కింద 100 కోట్లు ఇచ్చాను మొత్తం ఇచ్చాక తెలిసింది అదంతా ఫ్రాడ్ అని నన్ను తెలివిగా మోసం చేశారు అని అదేంట్రా నువ్వు ముందే ఎంక్వైరీ చేసుకోలేదా చేశాను మమ్మీ అలా ఎలా ఇంద్రా మీరు మరి అత్తయ్య మోసం చేసేవాడు మనకన్నా తెలివైన వాడే అవుతాడు కదా తెలివిగా మోసం చేసాడు మోసపోయాను అంటే ఎవరు నమ్మరుగా తప్పంతా నీదే అంటారు అందుకే సిద్ధు అంత టెన్షన్ పడుతున్నాడు ఎంత పని చేసావు సిద్ధు ఈ మాట ముందు మీ నాన్నకి చెప్పుండాల్సింది भले वारे अत्तया अदे लाभालुचुंटे ई माट एवरैना अनेवारा मोसपोयाडु काबट्टि कदा मुंदुगा एंदुकु चेप्पलेदु अंटुन्नारु तानु कूडा डैरेक्टर कदा अत्तया कंपनीनी डेवलप चेद्दामनि चेसाडु कानी नष्टं तीसुकुरावालनि चेयडु कदा अदि कादु स्वप्न पोयिंदि 10 20 ओ कादु 100 कोट्लु ఎంత కష్టపడి సంపాదించుంటారు ఇలా పోగొట్టాడు అని తెలిస్తే ఆయన ఏమంటారో అని భయంగా ఉంది ఈ కంపెనీకి చైర్మన్ ఆయన కదా చెప్పుంటే బాగుండేదేమో సిద్ధు భయపడుతుంది కూడా అదే తను మంచిగా చేద్దాం అనుకున్నా మోసపోయాడు కానీ అంకుల్ ఊరుకోరు కదా మీరేమన్నా సాయం చేస్తారేమో అని మీకు నిజం చెప్పాం మీరు అదే చెప్తున్నారు ఇంకా వెళ్ళి ఏ గంగల దూకాలో తెలియడం లేదు ఇదే ఆలోచించి ఆలోచించి బుర్ర బద్దలైపోతుంది మమ్మీ చచ్చిపోవాలనిపిస్తుంది రే ఏంట్రా మాటలు చచ్చిపోవడం ఏంట్రా చావు ఏ సమస్యకి పరిష్కారం కాదు మీ నాన్నకి నచ్చి చెప్తానులే రే మళ్ళీ చెప్తున్నాను ఎలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోకు రే ఏదోకటి చేద్దాంలే
ఏంటి శేషగిరిరావు గారు మీరు అనేది మీ బిల్స్ మొత్తం క్లియర్ చేయమని నేను మేనేజర్కి చెప్పాను నెక్స్ట్ వర్క్ కి మీరు అడ్వాన్స్ కూడా అడిగారు కదా అది కూడా క్లియర్ చేయమని సైన్ చేసి పంపించానే ఇంకా రాకపోవడం ఏంటి సర్ బిల్స్ రిసిప్ట్ అని మెసేజ్ వచ్చింది అమౌంట్ ఇంకా క్రెడిట్ కాలేదు అందుకే మీకు కాల్ చేశాను ఓకే నేను చూసి సాయంత్రానికి అలా మీకు అమౌంట్ పంపిస్తాను మే ఐ కమ్ ఇన్ సర్ yes come in దీని మీద మీ సైన్ కావాలి సార్ దీని సంగతి తర్వాత ఏంటి మూర్తి శేషగిరిరావు బిల్స్ క్లియర్ చేయమని చెప్పాను కదా ఇంకా ఎందుకు చేయలేదు సార్ అది సార్ ఫండ్స్ అడ్జస్ట్ కాలేదు సార్ ఏం మాట్లాడుతున్నావు మూర్తి మన అకౌంట్స్ లో 120 క్రోర్స్ ఉండాలి ఫండ్స్ లేవంటావేంటి సార్ అది చూడు మూర్తి పేమెంట్స్ లో తేడా వస్తే ఊరుకురని నీకు తెలుసు ఎందుకు క్లియర్ చేయలేదో సరైన రీజన్ చెప్పకపోతే నీ ప్లేస్ లో ఇంకొకరిని అపాయింట్ చేయాల్సి వస్తుంది సార్ నీ వల్ల ఈ రోజు నేను మాట పడ్డాను తెలుసా ఆ అమౌంట్ లో 100 క్రోర్స్ సిద్ధు సార్ వేరే అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయమంటే చేశాను సార్ You mad? ఈ కంపెనీ చైర్పర్సన్ నేను 100 కోట్లు ట్రాన్స్ఫర్ చేసినప్పుడు నాకు చెప్పాలని తెలీదా ఈ విషయం మీకు చెప్పొద్దని సిద్ధు సార్ చెప్పారు సార్ సిద్ధు చెప్పొద్దన్నాడు జీతాలు తీసుకుంటున్న నీ బుద్ధి ఏమైంది సిద్ధు మీ అబ్బాయి పైగా ఈ కంపెనీకి వన్ ఆఫ్ ద డైరెక్టర్ అందుకని అంతేముంది దేనికి సెండ్ చేయమన్నాడు ఆ డీటెయిల్స్ ఏమైనా తెలుసా నీకు ఒక మెడికల్ కాంట్రాక్ట్ వచ్చింది సార్ అది ఫినిష్ చేస్తే 6 మంత్స్ లో 1000 క్రోర్స్ వస్తుంది ఆ డీల్ తీసుకొచ్చిన వాళ్ళకి 100 క్రోర్స్ ఇవ్వాలని ఒక అకౌంట్ నెంబర్ ఇచ్చి సెండ్ చేయమన్నారు సార్ చేశాను ఓకే వర్క్ ఆర్డర్ కాపీ బ్యాంక్ డీటెయిల్స్ తీసుకుంటా ఇంకా ఏం చూస్తున్నావు అది కూడా నాకు చెప్పొద్దన్నాడా వెళ్ళో సార్ అది అదంతా ఫ్రాడ్ సార్ ఇప్పుడు ఆ మెయిల్స్ అన్ని ఎర్రర్ చూపిస్తున్నాయి బ్యాంక్ అకౌంట్ కూడా ఫేక్ అని తేలింది సార్ 100 కోట్లు పోయాయి ఇదే కదా నువ్వు చెప్పేది సార్లు తీసుకుంటున్నారు కదా ఆ ఆర్డర్ కరెక్ట్ కాదో ఒకటి 2 సార్లు చెక్ చేసుకోవాలని తెలీదా సిద్ధు చెప్పాడు నువ్వు చేశావు ఇప్పుడు లాస్ నేను భరించాలి అయినా నీతో కాదు ఈ విషయం సిద్ధుతో తెలుసుకుంటాను సిద్ధు 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 ఏమైందండి వచ్చాడుగా నీ కొడుకు వాణ్ణి అడుగు చెప్తాడు ఏ మాట్లాడమే మన కంపెనీ అమౌంట్ 100 కోట్లు ఏమయ్యాయి అంకుల్ అది నువ్వు మాట్లాడక స్వప్న నాకు సమాధానం సిద్ధు నుంచి కావాలి ఒక మెడికల్ బిజినెస్ చేయడానికి ఇన్వెస్ట్ చేశాడే అవునా దాని అగ్రిమెంట్ డాక్యుమెంట్స్ ఏవి ఏంటండి ఇది కోర్టులో ముద్దాయిని నిలదీసినట్టు నిలదీస్తున్నారు వాడు మన కొడుకు కొడుకు కాబట్టే వాడికి కష్టం తెలియకూడదని నేను కష్టపడి కోట్లు సంపాదించాను కారులో తిప్పాను కార్పొరేట్ స్కూల్లో చదివించాను డైరెక్టర్ గా మన కంపెనీలో కూర్చోబెట్టాను కానీ వాడు చేసింది ఏంటో తెలుసా 100 కోట్లు పోగొట్టాడు
కనీసం నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు. ఇంత చేసినా కొడుక నెత్తి మీద పెట్టుకోవాలా? సంపాదించే వాడికే తెలుస్తుంది పోయిన వాటి విలువేంటో. మళ్ళీ సంపాదించాలంటే పడాల్సిన కష్టం ఎంతో. ఏంటంకులు అలా మాట్లాడుతున్నారు? సిద్ధ ఏమైనా కావాలని చేశాడా? కంపెనీ డైరెక్టర్ గా బాధ్యత ఉంది కాబట్టి బిజినెస్ చేయాలనుకున్నాడు. ఏదో చిన్న పొరపాటు జరిగిందంటే దానికి ఇంత గొడవ చేస్తారా? చిన్న పొరపాట లక్షో 10 లక్షలు అయితే చిన్న పొరపాటు అంటారు. ఇక్కడ నాశనం చేసింది 100 కోట్లు. అయినా కంపెనీలో వాడు ఒక డైరెక్టర్ మాత్రమే. ఇలాంటి డిసిషన్ తీసుకునే ముందు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ పెట్టడా? ఆ కంపెనీకి చైర్పర్సన్ నేను. డాడీ చేయొచ్చానా అని అడిగాడా? ఎవడో వచ్చి అడిగాడు, సొంతంగా వీడి నిర్ణయం తీసేసుకున్నాడు. వీడింత తెలివి తక్కువవాడు కాబట్టే వాడు వీడిని కలిశాడు. అంత పెద్ద డీల్ వస్తే ఎవరైనా ఎవరిని కలుస్తారు? కంపెనీ చైర్మన్ ని కలుస్తారు. ఆ మాత్రం ఆలోచన కూడా లేదని భర్తకి. ఇలాంటి వాడిని అనవసరంగా సమర్థించుకో. ఏం డాడీ, తప్పు చేశాను తప్పు చేశాను అని అంటున్నారు. మీరు బిజినెస్ పెట్టగానే కోటీశ్వర్లు కాలేదు. ఏ మీకెప్పుడు లాసే రాలేదా? మీరు చేస్తే కరెక్టు, నేను చేస్తే రాంగా? అయినా నేను మీలాగా ఏదో చదువుకుని గుడ్డిగా బిజినెస్ స్టార్ట్ చేయలేదు. యుఎస్ఏలో ఎంబీఏ చేశాను. మీకన్నా 100 రకాలుగా బిజినెస్లో ఆలోచించగల తెలివితేటలు నాకున్నాయి. అయినా ఒక్కసారి ఫేక్ అయింది. ఆఫ్టర్ ఆల్ 100 కోట్లు పోయింది. దానికే నేనేదో చేయకుండా నేరం చేసినట్టు ఇన్ని మాట్లాడుతున్నారు. కరెక్ట్ కాదు డాడీ. నార్మల్. ఏంటి సిద్ధు ఆ మాటలు? మీ నాన్నగారితో మాట్లాడుతున్నావని మర్చిపోతున్నావా? చేసిన తప్పుకి క్షమాపణ అడగడం మానేసి ఆయనే ఎదిరించి మాట్లాడుతున్నావు. క్షమాపణ చెప్పాలా? సిద్ధు ఎందుకు చెప్పాలి అత్తయ్య క్షమాపణ? బిజినెస్ చేయాలనుకున్నాడు, మోసపోయాడు. అందులో తప్పే ఉంది సారీ చెప్పడానికి. నీ భర్తని బాగానే వెనకేసుకొస్తున్నావు. వాడు పోగొట్టిన 100 కోట్లు యుఎస్ లో ఎంబీఏ చదివిన వాడు సంపాదించింది కాదు. చిన్న చదువు చదువుకొని బిజినెస్ అంటే తెలియని ఈ శంకర్ ప్రసాద్ సంపాదించింది. ఫారెన్ రిటర్న్ డబ్బులు పోగొట్టాడు. నేను ఈ సిటీలో నా ఇండస్ట్రీని నంబర్1గా నిలబెట్టాను. పోగొట్టడం గొప్ప కాదు, ఎవ్వడైనా పోగొట్టచ్చు, కానీ సంపాదించడమే కష్టం. వాడికి చేతనైతే సంపాదించి చూపెట్టమను. ఏంటడి డబ్బు డబ్బు డబ్బు, ఏం చేసుకుంటావు ఈ డబ్బంతా? రేపు నువ్వు పోయాక రే, నోటికి ఎంత మాట వస్తే అంత మాట అంటావా? ఈ మధ్య నీ ప్రవర్తన అంతగా ఏమి బాగుండటం లేదు. కొత్త కొత్త అలవాట్లు కనిపిస్తున్నాయి, కొత్త కొత్త మాటలు వినిపిస్తున్నాయి. ఇది వరకు నువ్వు ఇలానే ఉండేవాడివా? తండ్రి అన్న గౌరవం లేదా నీకు? ఆయన ఏమంటే దానికి ఎదురు చెప్తున్నావు? పద్ధతి మార్చుకో సిద్ధు. చూస్తుంటే ఇదంతా నువ్వు కావాలని చేస్తున్నట్టున్నావు. అవును మమ్మీ, నేనే కావాలని చేస్తున్నాను. నాకు మీరంటే పడదు, అందుకే ఇదంతా చేస్తున్నాను. ఇదే కదా మీకు కావాల్సింది? చిచి, ఈ ఇంట్లో ఉండడం కన్నా ఏ చెట్టు కింద ఉన్నా ప్రశాంతంగా ఉంటుంది. రే సిద్ధు, రే సిద్ధు, చెప్పేది విను. ఎక్కడికి రా. Thank you.
ఏంటి దేవా ఇక్కడ ఆపావు? ఏం లేదు దోస్త్, ఈ రెస్టారెంట్ లో కాఫీ చాలా బాగుంటుంది, తాగేసేద్దాం. కానీ మనం అర్జెంట్ గా వెళ్ళాలి కదా దేవా. కాఫీ ఎంతసేపు తాగుతాం దోస్త్, పద. నమస్తే అన్న. ఏం సేటు, మా దోస్తుకి నమస్కారం చేయవా? నమస్కారం సార్. నమస్కారం అండి. రండి అన్న. రండి దోస్త్, రండి కూర్చోండి. కూర్చోండి. కూర్చోండి సార్. రాణి ఇలా రా, అన్నకేం కావాలో చూడు. సేటు, ఆ అమ్మాయిని రమ్మని చెప్పు. అలాగే అన్న, నువ్వు వెళ్ళు. నమస్కారం సార్, బాగున్నారా? బాగున్నానమ్మా. దోస్త్, ఈ అమ్మాయి పేరు సీత, నీలాగే చాలా మంచి అమ్మాయి. అమ్మా సీత, నా దోస్త్ నీలాగే చాలా మంచోడు. నమస్తే సార్. దేవా, టైం అవుతుంది, పద వెళ్దాం. అదేంటి దోస్త్, కాఫీ తాగటానికి వచ్చాం, తాగాకే వెళ్దాం. అమ్మా సీత. తెలుసు సార్, రెండు ఫిల్టర్ కాఫీ అంతే కదా. అలాగే. ఒక విచిత్రం చెప్పిన దోస్త్, ఇంత మంచి అమ్మాయిని వాళ్ళ నాన్న కావాలని దూరం చేసుకున్నాడంట. ప్రాణంగా చూసుకునే కన్న కూతుర్నే దూరం పెట్టాడంటే ఆ కూతురు తన తండ్రిని ఎంత బాధ పెట్టుంటుందో నీకు తెలియదు కదా దేవా. అరే ఏముంది దోస్త్, దునియాలో ఎవరైనా ప్రేముంటేనే కలిసి ఉంటారు. అలాంటిది ప్రేమించి పెళ్లి చేసుకుంది, అందులో తప్పే ఉంది? అయినా మంచోడిని చేసుకున్నప్పుడు మంచి మనసుతో అర్థం చేసుకోవాలి, కానీ పిల్లల్ని వదిలేసుకుంటారా? చెప్పు దోస్త్, నువ్వైతే వదిలేస్తావా చెప్పు. సరే, నేను బయట వెయిట్ చేస్తాను, నువ్వు కాఫీ తాగిరా. సార్, కాఫీ వచ్చేసింది సార్, తాగేసి వెళ్ళండి. ఇది షుగర్ తక్కువ మీకు, ఇది మీకు సార్. నా దోస్త్ షుగర్ తక్కువ తాగుతాడని నీకెలా తెలుసమ్మా? ఇది వరకు ఎప్పుడు నా చేతి కాఫీయే తాగేవారు, ఈ మధ్య కోపం వచ్చినట్టుంది, తాగడం మానేశారు. అదే అదే, ఇది వరకు సార్ రెగ్యులర్గా ఇక్కడికే వచ్చేవారు, అప్పుడు నేనే కాఫీ ఇచ్చేదాన్ని. త్వరగా కాఫీ తాగుదేవా, ఇప్పటికే టైం చాలా వేస్ట్ అయింది, త్వరగా వెళ్ళాలి. సీత, బిల్ తీసుకురామ్మా, దోస్తు ఉండేలా లేడు. నాకు తెలుసు సార్ ఆయన ఉండరని, అందుకే కాఫీతో పాటు బిల్ కూడా తీసుకొచ్చాను. ఒక్క నిమిషం సార్, కాఫీ 200 రూపాయలే సార్, 500 ఎక్స్ట్రా ఇచ్చారు, తీసుకోండి. కష్టపడుతుంది డబ్బుల కోసమే కదా, ఉంచుకో. నేను కష్టపడుతున్నందుకు జీతం ఇస్తున్నారు సార్, ఇలా టిప్పులు తీసుకునే అలవాటు నాకు లేదు, తీసుకోండి సార్. పోనీలేమ్మా, నీ తండ్రి లాంటి వారే అనుకుని తీసుకో. తండ్రి అయితే కూతురికి టిప్ ఇవ్వరు సార్, ప్రేమతో చేతికిస్తారు. మా నాన్న నన్ను ఆత్మాభిమానంతో పెంచారు సార్, నాకు అవసరం లేదు, తీసుకోండి.
అబ్బబ్బబ్బబ్బ ఏం ఆత్మాభిమానం దోస్త్, నీలాగే నిన్ను చూస్తున్నట్టే ఉంది. ఏమంటావు దోస్త్? సరే ఆలస్యం అవుతుంది, కథ వెళ్దాం. సరే వెళ్తానమ్మా. వెళ్ళొస్తాను అనండి సార్, వచ్చేటప్పుడు ఆ సార్ని కూడా తీసుకొస్తూ ఉండండి. అలాగేనమ్మా, వెళ్ళొస్తాను. ఇందుకే నా అన్నం తినమన్నావు? నువ్వెందుకు పనికిరాని వాడివని మళ్ళీ మళ్ళీ చెప్పడానికే కదా. ఆయన అరుస్తూ అన్నారు, నువ్వు కూల్గా అదే మాట చెప్తున్నావు. చిచి సిద్ధు, సిద్ధు, ఇంతకు ముందు వరకు ప్రేమ అని నేను అనుకున్నాను, మీరు ఆడుతున్నది నాటకమని. నోర్మోయ్, మాట మాట పెరిగితే మనుషుల మధ్య దూరం పెరుగుతుంది. అలా ఇద్దరి మధ్య దూరం పెరగకూడదని తండ్రి కొడుకులు కలిసి ఉండాలని నేను చూస్తుంటే నీకు తప్పుగా కనిపించిందా? పిచ్చిదానా, విడగొట్టడానికి నేనున్నాను కదా, ఎలా కలవనిస్తాను.